తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి. ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది కూడా తమరు పరిశీలించి తమరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని అధ్యక్ష. తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము, తీసుకుంటాము. ఒకటి, రెండవది సభా మర్యాదలను కాపాడండి, పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి. ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పిండ్రు, మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్లకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి, చర్చించండి, ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులను అందరినీ కోరుతున్నాను. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా అధ్యక్ష, మీరు చెప్పినట్టు సభా మర్యాదను కాపాడే బాధ్యత మాది. మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష, ఒకసారి మైక్ ఇచ్చినాగా రికార్డులను పరిశీలించి తప్పకుండా అధ్యక్ష గతంలో హరీశ్రావు గారు కూర్చోండి, తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము. ఇగో తొలగిస్తా అధ్యక్ష, కొన్నిసార్లు అధ్యక్ష జగదీశ్వర రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు, వారు మాట్లాడారు, చెప్పాల్సిందంతా చెప్పారు, చెప్పిన తర్వాత మీరు ఒక రూలింగ్ కూడా చెప్పారు. తప్పనిసరిగా రికార్డులు చూసి ఒక్క నిమిషం పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ ఒక నిమిషం వినండి రాజేశ్వర రెడ్డి గారు, సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు. ఇది దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పారు. మళ్ళీ ఒక నిమిషం ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు, వారు ఆల్రెడీ చెప్పారు. దయచేసి సభ నడవండి. థ్యాంక్ యూ. జగదీశ్వర రెడ్డి గారు, ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము, తొలగిస్తాము. రాజగోపాల్ రెడ్డి, అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించను. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా మేము, మేమేం మాట్లాడదు తెలుసు. గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష, నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని. అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు, అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు రాజగోపాల్ రెడ్డి గారు? అధ్యక్ష, అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు, అది మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు. అధ్యక్ష, నేను ఏమంటాను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నవిస్తున్నా అంటే ఒక్క నిమిషం, 10 రోజులకే ఇంత అసహనం ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ చూడండి, ప్లీజ్ నేను ఏమంటాను మీ ద్వారా, మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము. అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం, అదేవిధంగా పవర్ మీద, ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష. సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాలను మేము చెప్తున్నాం. మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతో ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాదు, ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 మినిట్ నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు బట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు.
కాకపోతే అధ్యక్ష 81,000 కోట్లు కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అఫీషియల్గా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇవ్వమని మేము కోరు కూడా కోరుకున్నాం. ఆ 24 గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు, అప్రూవ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఇటువంటి జియో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు. ఆ నష్టాలను కూడా లెక్కలు తీసుకుంటే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, నార్థన్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కు 35,000 కోట్ల రూపాయలు ఈ 81,000 కోట్ల నష్టానికి అదనంగా 116,000 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష ఇది.